నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావాల్సిన పూజా సామాగ్రిైనా పురోహితులైనా www.epujastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి 8096838383 కి కాల్ చేయండి ఇక గ్రహణాలు మన భారతదేశంలో ఈ సంవత్సరం కనిపించవు విదేశాల్లో కనిపిస్తాయి అయినప్పటికీ ప్రపంచం మొత్తానికి సూర్యచంద్రులు ఇద్దరు ఒకళ్ళే కనుక ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది మనకు కనిపించకపోయినా కానీ ఉంటుంది కనుక దాని సంబంధించి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఈ గ్రహణం సంభవించినప్పుడు ఆయా నక్షత్రాల వాళ్ళు ఆయా రాసుల వాళ్ళే కాకుండా 12 రాసుల వాళ్ళు కూడాను సర్పసూక్త సహిత మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన గ్రహణాలు సూర్యగ్రహణం సెప్టెంబర్ 2, 2016 గురువారం కంకణ సూర్యగ్రహణం అన్యులార్లో సంభవిస్తుంది ఇది భారతదేశంలో కనపడదు ఈ గ్రహణం ఆఫ్రికా అట్లాంటిక్ ఖండంతో పాటు హిందూ మహాసముద్రంపై కూడా కనబడుతుంది ఈ గ్రహణం సింహరాశిలో సంభవిస్తుంది అదేవిధంగా శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం మాఘ అమావాస్య 26 ఫిబ్రవరి 2017లో అన్యులార్లో సూర్యగ్రహణం సంభవిస్తుంది ఈ గ్రహణం దక్షిణ అమెరికా ఆఫ్రికా అట్లాంటిక్ అంటార్కిటికా ఖండాల్లో కనబడుతుంది భారతదేశంలో కనిపించదు తర్వాత చంద్రగ్రహణం సెప్టెంబర్ 16, 2016 శుక్రవారం పూర్వాభాద్ర నక్షత్రం కుంభ మీన రాశుల్లో చంద్రగ్రహణం సంభవిస్తుంది ఇది భారతదేశంలో కనపడదు యూరప్ ఆఫ్రికా ఆసియా ఆస్ట్రేలియా పసిఫిక్ ప్రాంతాల్లో కనబడుతుంది ఇక కృష్ణానది పుష్కరాల నిర్ణయం 11/8/2016 నుండి 23/8/2016 వరకు కృష్ణానది పుష్కరాలు శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం శ్రావణ శుద్ధ నవమి గురువారం తేదీ ఆగస్టు 11వ తేదీన 2016 రాత్రి 8:31 రాజైనటువంటి గురుగ్రహము ఉత్తరా నక్షత్రం 1వ పాదం కన్యా రాశిలో ప్రవేశం ఆగస్టు 12 నుంచి కృష్ణానది పుష్కరాలు ప్రారంభమై ఆగస్టు 23 మంగళవారంతో ముగుస్తాయి ఈ 12 రోజుల కాలంలో కృష్ణానది తీరంలో పవిత్ర స్నానాలు దైవ దర్శనాలు దానాలు పితృదేవతల తర్పణాలు పిండ ప్రదానాలు చేయటం శుభప్రదం మన యొక్క ఆచారం ఈ పుష్కరాల సమయంలో సమస్తమైనటువంటి శుభకార్యాలు 6 నెలల వరకు నిషిద్ధం ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావాల్సిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా అయితే www.epujastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383